అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఓ సీత కథ. రచయిత నిష్టల సుబ్రహ్మణ్యం గారు. ఇక కథలోకి వెళితే, ఉదయం 10 గంటలు ఆఫీస్లో సీత తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చూస్తోందన్న మాటే కానీ ఏమీ బుర్రలోకి ఎక్కడం లేదు. తన ఆలోచనలకు కారణం లేకపోలేదు. ఈరోజు తన మేనమామ వస్తున్నాడు. అతనికి ఏదో ఒక నిర్ణయం చెప్పాలి. గత 5-6 సంవత్సరాల నుంచి నెట్టుకొస్తూ ఉంది. సీతకు 30 ఏండ్లు ఉంటాయి. పుట్టిన వెంటనే పోలియో వచ్చి కుడికాలు కుంటుపడింది. ఆ లోపం తనను హేళన చేసిన పట్టుదలతో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి చనిపోతే ఆయన చేసే ఉద్యోగం సీతకు ఇచ్చారు. తల్లి, చెల్లెలు, తమ్ముడికి ఆమె ఆర్థిక ఆధారం. మేనమామ కొడుకు భాస్కరం హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. సీతను భాస్కరానికిచ్చి పెళ్లి చేయాలని మేనమామ ఉద్దేశం. మేనమామ మంచి మనసుతోనే ఆలోచించాడు. కానీ తను పెళ్లి చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతే తన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? తమ్ముడు డిగ్రీ 3వ సంవత్సరంలో ఉన్నాడు. చెల్లెలు 10వ తరగతి అయ్యిందనిపించింది. కనీసం ఇంకొక 2 ఏండ్లకైనా చెల్లి పెళ్లి చేయాలి. ఈ బాధ్యతలన్నీ పెట్టుకొని తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఎలా? సీత, నిన్న నువ్వు సబ్మిట్ చేసిన బ్యాంకు స్టేట్మెంట్లో ఎన్ని తప్పులున్నాయో తెలుసా? సెక్షన్ హెడ్ దామోదరం గారి అరుపులాంటి పిలుపుతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. సెక్షన్లో అందరూ తన వైపు అదోలా చూస్తున్నారు. గబుక్కున సీట్లోంచి లేచి నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్ళి, సారీ సార్, మళ్ళీ తయారు చేస్తాను, ఇవ్వండి అంటూ ఆయన దగ్గర ఫైల్ తీసుకొని మళ్ళీ తన సీట్కి వచ్చింది. ఎందుకు ఆఫీస్కి వస్తారో తెలియదు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు ఉంటూనే ఉంటుంది చేసే పనిలో, నసుకుతున్నాడు దామోదరం. క్యాషియర్ సుధాకర్ ఆమె వంక చూస్తున్నాడు జాలిగా. ఏమే అమ్మాయి, ఏమి ఆలోచించావు? నీ పరిస్థితి తెలిసి కూడా మీ మామయ్య భాస్కరానికి ఇచ్చి చేస్తాను అంటుంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియడం లేదు అని అడిగింది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన కూతురికి టీ అందిస్తూ పార్వతి. ఏమిటమ్మా నువ్వు కూడా? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? తమ్ముడి డిగ్రీ అయిపోయి వాడు ఏదో ఒక ఉద్యోగంలో చేరితే నాకు నిశ్చింత. అప్పుడు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా పర్వాలేదు చెప్పింది సీత. అలా ఆలోచిస్తూ కూర్చుంటే నీ అచ్చటా ముచ్చటా ఎప్పటికీ తీరేను. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. మీ నాన్న పెన్షన్ ఎంతో కొంత వస్తోంది. డిపాజిట్ మీద వడ్డీ వస్తోంది. ఏదోలా సర్దుకుంటాం. ఇప్పుడైతే పెళ్లి ఖర్చులు అన్నీ తనే చూసుకుంటానంటున్నాడు మీ మామయ్య. నీ కాలు ఇలా ఉంటే ఎవడు ముందుకు వస్తాడు నిన్ను చేసుకోవడానికి? తల్లినై ఉండి ఇలా నీ కాలు గురించి మాట్లాడటం నాకు ఇబ్బందిగానే ఉంది అంటూ ఆగింది పార్వతి. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నా పెళ్ళికి ఇంకో సంవత్సరం ఆగాల్సిందే స్పష్టం చేసింది సీత. ఆ రాత్రి 8 గంటలకి సీత మేనమామ రామారావు రానే వచ్చాడు. పలకరింపులు, యోగక్షేమాలు, పిచ్చాపాటి కబుర్లు అయిన తర్వాత మెల్లిగా అసలు విషయం కదిపాడు రామారావు. పెళ్లి సంగతి ఏమాలోచించారు అంటూ, మామయ్య, ఈ కుంటిదాన్ని నీ కోడలిగా చేసుకుంటానంటున్నావు. నిజంగా నా అదృష్టమే. అయితే 1 ఏడాది ఆగితే తమ్ముడు ఏదో ఉద్యోగం చూసుకుంటాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చేస్తే వీళ్ళంతా ఏమైపోతారు మామయ్య అంది సీత సమాధానంగా. నా పరిస్థితి మీకు తెలుసు. ఆడదిక్కులేని సంసారం. చెబితే మీరు అర్థం చేసుకోవడం లేదు. కోరి వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నారు. మిమ్మల్ని ఇక ఎవ్వరూ బాగు చేయలేరు అంటున్న రామారావు స్వరంలో విసుగు, కోపాన్ని గ్రహించింది పార్వతి. కూతుర్ని సముదాయించలేక మౌనంగా ఉండిపోయింది. తెల్లవారుజామునే తిరుగు ప్రయాణమయ్యాడు రామారావు. మర్నాడు సీతకి ఫోన్ చేశాడు భాస్కరం. మన పెళ్ళి అయిపోతే అత్తయ్య వాళ్ళ బాధ్యతను తీసుకోలేమని ఎందుకనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను నీలో చూసింది మంచితనాన్ని, అవిటితనాన్ని కాదు. నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు. మనసులో కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది సీత. 1 నెల తర్వాత భాస్కరం పెళ్లి శుభలేక వచ్చింది. సంతోషించాలో బాధపడాలో తెలియక వారి వారి భావాలను వారిలోనే దాచేసుకున్నారు పార్వతి, సీత.
మర్నాడు ఆఫీస్ క్యాంటీన్లో సీత ఒంటరిగా టేబుల్ మీద తల వాల్చి కూర్చుంది. మనసులో బాధ ఎవరితో పంచుకోవాలి? భాస్కరం అంటే తనకు ఇష్టమే. ఆమె ఏకాంతాన్ని భగ్నం చేస్తూ, ఏమండి సీతగారు ఒంట్లో బాగాలేదా, సెలవు పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అంటూ వచ్చాడు క్యాషియర్ సుధాకర్. తలెత్తి చూస్తూ, బాగానే ఉన్నాను, ఎప్పుడు ఉండే ఇంటి సమస్యలే చెప్పింది సీత. కాఫీ తాగితే కాస్త రిలీఫ్గా ఉంటుంది. కౌంటర్ దగ్గరకు వెళ్ళి రెండు కాఫీ కప్పులతో తిరిగొచ్చాడు. మొహమాట పడుతూనే కాఫీ అందుకొని రెండు గుటకలు వేసింది. నిజంగానే వేడివేడి కాఫీ తాగేసరికి గొంతుకే కాదు మనసుకు కాస్త ఉపశమనం కలిగినట్టయింది సీతకు. 10 నిమిషాల పాటు ఏదో మాట్లాడాను అనిపించి తన సెక్షన్కు వెళ్ళిపోయింది సీత. సాయంత్రం ఆఫీస్ వదిలేశాక సీత కొలీగ్ వైదేహిని కలిశాడు సుధాకర్. పాపం సీతగారు దేనికో బాధపడుతున్నట్లున్నారు, గమనించారా అని అడిగాడు. బాధపడక ఏం చేస్తుంది అంది వైదేహి. అదేంటలా అంటున్నారు, ఇప్పుడు ఆవిడకు వచ్చిన బాధ ఏంటి? ఆశ్చర్యపోయాడు సుధాకరు. తన బావ తనను అర్థం చేసుకొని తన బాధ్యతలు తీరే వరకు తన కోసం వెయిట్ చేస్తాడనుకుంది. కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట చెప్పింది వైదేహి. అయ్యో అన్నాడు. అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి, చేజారిపోయాక బాధపడితే ఏం లాభం? సర్లేండి వస్తాను, బాగా ఆలస్యమైపోతుంది ఇంటికి వెళ్ళేసరికి అంటూ వెళ్ళిపోయింది వైదేహి. ఆలోచనల్లో పడ్డాడు సుధాకర్. నిజంగా ఆమె ఎంత మంచిది కాకపోతే తన కుటుంబం కోసం వచ్చిన అవకాశాన్ని వదులుకుంటుంది. ఆ రాత్రి సుధాకర్కి నిద్ర పట్టలేదు. సుధాకర్కు తల్లి తండ్రి ఎవరూ లేరు, ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేసే వ్యక్తిత్వం. సీత గురించి ఆలోచనలతోనే ఆ పొద్దు తెల్లారింది అతనికి. ఆ రోజు తన కూతురు పుట్టినరోజని పార్టీ ఇస్తున్నాం, తప్పకుండా రావాలని సీతను పిలిచింది వైదేహి. ఆఫీసులో ఎవరినీ పిలవకుండా తనొక్కర్తినే పిలవడంతో కొంచెం మొహమాట పడింది సీత. ఏమీ లేదు సీత, నీతో కాస్త సరదాగా గడపాలని ఈ పార్టీ వంకతో నిన్ను రమ్మన్నాను. సీత మొహమాటాన్ని అర్థం చేసుకున్న వైదేహి అంది. ఆ రోజు పార్టీకి వెళ్ళింది సీత. కేక్ కట్ చేశాక పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వైదేహి భర్త శ్యామ్, వైదేహి, సీత హాల్లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆఫీసులో నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటే సీతేనండి, తన ఆలోచన విధానం బాగుంటుంది, ఎవరు ఏమన్నా పట్టించుకోదు, తన వారి కోసం పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తోంది అంటూ తన భర్తకు సీత వివరం చెప్పింది వైదేహి. సీతగారు, ఇలా సమయం చిక్కినప్పుడల్లా మీ గురించి మా ఆవిడ చెబుతూనే ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే ఒకటి చెబుతాను, మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగం మంచిదే, కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. మీలాగే మీ తమ్ముడు నా వారిని పోషించాలి అని ఆలోచిస్తాడని మీరు చెప్పగలరా? తనకి రెక్కలు వస్తే ఎగిరిపోతాడు, అప్పుడు ఇలాగే మీరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా? మీకు ఒక జీవితం ఉందని మీరు తెలుసుకోవాలి. ఒక గిరి గీసుకొని అందులోనే ఉండిపోతున్నారు, అదే న్యాయం అనుకుంటున్నారు. మీ భవిష్యత్తుని మీరే పాడు చేసుకుంటున్నారు. సారీ, మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి, నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంటూ ఆపాడు శ్యామ్. అవాక్కయ్యింది వైదేహి. తన భర్త ఇంతలా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఏమీ మాట్లాడలేదు సీత. కాసేపు ఆ కుటుంబంతో గడిపి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువి అయ్యింది. మర్నాడు ఆఫీసులో, సారీ సీత, మా ఆయన మాటలకు నువ్వు బాధపడి ఉంటావు అంటూ సంజయ్ షీల చెప్పింది వైదేహి. అదేమీ లేదు, మీ వారు అన్నదాంట్లో నిజం లేకపోలేదు, మా నాన్న ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సీత. నువ్వు పెళ్లి చేసుకున్నా మీ వాళ్లకు సహాయపడొచ్చు సీత, ఉన్న ఊరిలోనే ఏదైనా సంబంధం వస్తే పెళ్లి చేసేసుకో చెప్పింది వైదేహి. దొరకాలిగా ఈ గంతకు తగ్గ బొంత అన్నది సీత. అమ్మయ్యా, పెళ్లికి ఒప్పుకున్నావు అదే చాలు, వరుడు సిద్ధంగా ఉన్నాడు అంది వైదేహి సంతోషంగా. ఆశ్చర్యంగా చూసింది సీత. వారం కిందట ఏం జరిగిందో సీతకు వివరించింది వైదేహి. వైదేహి వాళ్ళింటికి వెళ్ళాడు సుధాకర్. అతన్ని శ్యామ్కి పరిచయం చేసి లోపలకు వెళ్ళి ట్రేలో 3 కాఫీలు తీసుకొచ్చి
భర్తకు ఒక కప్పు అందించి సుధాకర్కు ఒక కప్పు అందించి తను ఓ కప్పు తీసుకొని ట్రే టీపాయ్ మీద పెట్టి సుధాకర్ వైపు చూడసాగింది. ఎప్పుడూ లేని ఈరోజు ఇలా వచ్చాడేంటి అనుకుంటూ సుధాకర్ కాఫీ సిప్ చేస్తూ మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అంటూ ఆగి కాఫీ తాగడం ముగించి కప్పు ట్రేలో పెట్టి చెప్పసాగాడు. ఆ రోజు మీరు సీతగారి గురించి చెప్పింది విన్నాక బాగా ఆలోచించాను. ఆవిడకు అభ్యంతరం లేకపోతే ఆవిడను నేను పెళ్లి చేసుకుంటాను. నా గురించి మీకంతా తెలుసు, నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆమెకున్న బాధ్యతలన్నిటినీ నా బాధ్యతలుగా భావిస్తాను, ఏమంటారు అని ఆగాడు. శ్యామ్ అందుకుంటూ భేష్ మంచి ఆలోచన అంటూ సుధాకర్ను మెచ్చుకున్నాడు. వైదేహి ఒకవైపు సంతోషిస్తూనే ఏమోనండి బాబు, అదో దిక్క మనిషి, ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో అని సంశయం వెలిబుచ్చింది. నువ్వో పని చేయి వైదేహి, వచ్చే వారం మన అమ్మాయి బర్త్డే కదా, ఆ పార్టీకి సీతగారిని పిలు, నువ్వు నేను కలిసి ఆవిడ బ్రెయిన్ వాష్ చేద్దాం, ఏమంటావు అన్నాడు శ్యామ్. ఆలోచన అయితే బాగుంది, ట్రై చేద్దాం అంది. అలా వైదేహి చెప్పిందంతా విన్న సీత సుధాకర్ గురించి ఆలోచించసాగింది. అది గమనించిన వైదేహి, చూడు సీత, మరి ఇంకేమీ ఆలోచించకు, సుధాకర్ చాలా మంచివాడు, వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో కూడా మాట్లాడతాను అని చెప్పేసి మరి ఇంకా మాట్లాడే అవకాశం సీతకు ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆదివారం రానే వచ్చింది. వైదేహి, శ్యామ్, సీత వాళ్ళింటికి వచ్చారు. తన వారిని వైదేహి దంపతులకు పరిచయం చేసింది సీత. ఆంటీ, సీత ఎదురుగా చెప్పకూడదు, కానీ నిజంగా ఇలాంటి కూతురు ఉండటం మీ అదృష్టం అంటూ కాసేపాకి మళ్ళీ చెప్పుకొచ్చింది. సీత కోసం మేమొక సంబంధం తెచ్చాం, ఉన్న ఊర్లోనే సంబంధం, మంచి పిల్లాడు అంటూ సీత వైపు చూసింది పార్వతి. మౌనంగా తల వంచుకుంది సీత. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైదేహి తదాస్తు, మౌనం అంగీకారానికి సూచన అంటూ భర్త వైపు చూసింది. వెంటనే శ్యామ్ తనతో తెచ్చిన బ్యాగులోంచి స్వీట్ ప్యాకెట్ తీసి వైదేహి చేతిలో పెట్టాడు. నేను ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడాలి అంది సీత. దానికేం భాగ్యం, అలాగే మాట్లాడు అంటూ పార్వతి వైపు తిరిగి, ఆంటీ మరి మేం వస్తాం, తొందరలో ముహూర్తాలు పెట్టించండి, మాకు పప్పన్నం పెట్టండి అంది వైదేహి. మరునాడు ఆఫీస్ క్యాంటీన్లో సుధాకర్తో మాట్లాడుతూ సీత, సుధాకర్ గారు, మా తమ్ముడు స్థిరపడేటంత వరకు నేను మా కుటుంబానికి ఆర్థిక సాయం చేయవలసి ఉంటుంది అంది. నాకంతా తెలుసు, నా గురించి మీకు అనుమానమే అక్కర్లేదు, మీ జీతం పూర్తిగా మీ వాళ్లకు ఇచ్చేయండి, నా జీతంతో మన ఇద్దరం హాయిగా గడపవచ్చు, ఓకేనా అంటూ భరోసా ఇచ్చాడు సుధాకర్. సీత సుధాకర్ల వివాహం జరిగిపోయింది. మగపెళ్లి వారి తరపున వైదేహి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.